అన్న మీరు సెలక్షన్ అన్నీ బాగానే ఉన్నాయి, మీరు బాగానే పశుమతి రాంబాబు గారి దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని బాగానే తెచ్చుకున్నారు. మీరు అనే క్వాలిటీ వచ్చేటట్టు నీట్గా పిల్లలు అనేది కూడా రీజనబుల్ ప్రైస్లో కూడా కొంతమంది కొనలేని వాళ్ళు కొంచెం బయట 1500-2000 అలా ఇచ్చినప్పుడు మీరు 1000 రూపీస్ కానీ అదే క్వాలిటీ బయట దొరికే క్వాలిటీని ఒక రీజనబుల్గా ఇచ్చారు. ఓకే, మీకు అసలు ఎప్పుడు ఇది పాడి పరిశ్రమ కానీ కోల్డ్ కానీ మీకు ఎలా ఆలోచన కలిగింది? అసలు మాది చిన్నప్పటి నుండి కూడా వ్యవసాయ కుటుంబం అండి. మాకు ఎప్పుడు కూడా మనకి మా దొడ్లోని ఎప్పుడు గేదెలు కోళ్ళు ఉండేవి. ఇప్పుడే అయితే ఒకసారి నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పడి నేను కోళ్ళని సరిగ్గా పట్టించుకోకపోతే ఒకరోజు కుక్కలు వచ్చి మొత్తం అన్నీ తినేసినండి. నేను ఒక 2 ఇయర్స్ మళ్ళీ గ్యాప్ ఇచ్చేసాను. ఇంకా ఇచ్చేసరికి ఒకసారి జీపీ గారి వీడియో చూశాను. చూసి ఇన్స్పైర్ అయ్యి సార్ చెప్పినట్టుగా మనం మంచి బ్రీడ్ మెయింటైన్ చేయాలి, మన చుట్టుపక్కల మన పేరు మనకి వినబడాలి అన్న ఉద్దేశంతో నేను ఒక బ్రీడర్ ఒక 5 పెట్టలని తెచ్చుకొని మళ్ళీ బ్రీడింగ్ మొదలుపెట్టి నేను నాకు ఈ పశువులన్నా ఈ కోళ్ళన్నా ఉన్న ఇంట్రెస్ట్తో నేను ఒక పక్కన జాబ్ చేసుకుంటేనే ఇది ఒక ఫ్యాషన్గా ఇది ఆ ఇంటికాడ అమ్మ నాన్న చూసుకుంటారండి. నేను ఖాళీ టైంలో నేను వీలైనప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను ఎంతో ప్రశాంతంగా వీటి మధ్యన జీవితం గడుపుతూ ఉంటాను. అన్న వీళ్ళు కొంతమంది యువత అనే వాళ్ళు ఇదే మెయిన్ ఉపాధిగా వస్తున్నారు. ఇందా మీరు ఫస్ట్లో కూడా చెప్పారు రావద్దని, కానీ ఉపాధిగా మెయిన్ ఇదే ఉపాధిగా పెట్టుకొని వస్తున్నారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి అసలు డైరెక్ట్గా ఇదే జీవనోపాధి అనేది అసలు ఎవరు పెట్టుకోవద్దండి. పెద్దవాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా అందరూ ఒకటే చెప్తున్నారు, ఇది ఫ్యాషన్గా ఉండాలి కానీ ఇదే ఒక ప్రొఫెషన్గా అనేది మనం పెట్టుకోకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడన్నా చాలామంది డబ్బు ఉందని కోడిని తీసుకొచ్చి 1 లక్ష పెట్టుకున్నాం, 2 లక్షలు పెట్టుకున్నాం, మేము పెట్టే 50,000 పెట్టుకున్నాం, 1 లక్ష పెట్టి తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి అవుట్పుట్ వచ్చేసరికి వాళ్ళ పెట్టిన రేటుకి మన విడిగా రేటుకి కంపేర్ చేసుకుంటే అది చాలా అంటే చాలా వేస్ట్గా వస్తుంది. ఆ రేట్ అనేది చాలా తక్కువకు వచ్చే అవుట్పుట్ వస్తుంది. హై రేంజ్ తప్పనీలకి అనేది రావట్లేదు, వాటి అవుట్పుట్ చిన్న తప్పనీలకి వస్తుంది. మెయిన్ రీజన్ ఏందన్న? నేను బ్రీడర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన మంచి బ్లడ్ లైన్ కలిగేదాన్ని మెయిన్ తీసుకొని మంచి పెట్టకే బ్లడ్ లైన్ ఉన్న పెట్టకే మనం తీపిస్తే అవుట్పుట్ నెంబర్ కూడా ఉంటుందని. అలాగా మనకి తెలిసి తెలియని నాలెడ్జ్తో ఈ చాలామంది ఇప్పుడు ఇది ఒక వ్యాపారం అయిపోయిందండి. వ్యాపారం అయిపోయి చాలామంది తెలియని వాళ్ళని ఇది చాలా మంచిది అది ఎందుకు పనికిరాపోయినా చాలా మంచిదని ఈ తెలిసి తెలియని యువతని చాలామంది మోసం చేస్తున్నారు. అన్న ప్రజెంటు చాలామంది తీసుకొచ్చి హెవీ రేట్లో పెట్టి చేస్తున్నారు, కానీ వాళ్ళు తెచ్చినా కూడా కొంతమందికి బ్లడ్ లైన్ ఒక లైన్ వాళ్ళకంటూ క్రియేట్ చేసుకోవడానికి ఒకవేళ వాళ్ళకే మంచిది ఇచ్చారు, ఒక లైన్ క్రియేట్ చేసుకోవడానికి మినిమం ఎన్ని సంవత్సరాలు పట్టిద్దన్న? మినిమం 3 ఇయర్స్ పడుతుందండి. మనం ఒక మంచి బ్రీడర్ని సెలెక్ట్ చేసుకొని ఆ బ్రీడర్ నుండి వచ్చిన పెట్టలని దాంట్లో ఒక మంచి అట్లని ఒక 4-5 సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వాటి నుంచి ఒక 2 జనరేషన్ వరకు లైన్ బ్రీడింగ్ చేయించుకొని తర్వాత అవుట్ క్లాస్ మంచి కత్తులు వాడే లైన్ చూసుకొని మనం దీన్ని కలుపుకుంటే అండి చాలా మంచి రిజల్ట్ కనబడుతుంది. వీళ్ళు ఇప్పుడు చాలామంది చేస్తున్నారు, కానీ కొంతమందికి ఎలాంటి పెట్టని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లే. అది మంచి అది మంచిదేగా ఇది మంచిదేగా అంటున్నారు. కొంతమంది వాటం అవన్నీ ఉన్నా కానీ కొన్ని రావట్లే, కొంతమంది ఏదో చిన్న మిస్టేక్ చేస్తున్నారు ఆ బ్రీడింగ్లో. ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు అనుకుంటున్నారు మీరైతే? అంటే మీకు పెట్టనే సెలెక్ట్ చేయాలనుకున్న వాళ్ళు మెయిన్ ఫస్ట్ మెత్తన వేయకుండాలండి. పెట్టకి మెత్తన వేయకుండా పంజా అనేది చాలా వెడల్పుగా ఉండాలండి. మధ్యలు చాలా పొడవుగా ఉండి బద్ధకాలు సన్న కాలు ఉండి చిన్న ముఖం ఉండి చిక్కని రెక్క ఉన్నదాన్ని మనం ఎంచుకుంటే నీకు మెయిన్ బ్రీడింగ్లోనే పెట్టదే ముఖ్య పాత్ర అండి. మీకు పెట్ట మనం ఎన్నుకోవడంలో మంచిదైతే డెఫినెట్గా దొడ్డు అనేది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అన్నప్పుడు వర్కర్లు పెట్టి చేపిస్తున్నారు. మీరు ఫస్ట్ చెప్పాను కదా 5 పెట్టలు పుంజుతో స్టార్ట్ చేసినా కానీ వాళ్ళు ఒక వర్కర్ని అనేది పెడుతున్నారు. వాళ్ళకి తెలియని వాళ్ళు పెడుతున్నారు మెయిన్. వాళ్ళు కూడా వాటి గురించి అవగాహన లేకుండా ఎలా పెడితే అలా పెంచేసి సెలక్షన్ అనే మెడిసిన్ టయానికి ఇవ్వక అసలు ఎలా పెడితే అలా వదిలేస్తున్నారు. వాటికి కొన్ని గంబోరా ఇవన్నీ కొరేజా ఇలాంటి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళు అసలు దగ్గరుండి ఎలా చేసుకుంటే బాగుంటుంది? ఓన్గా వాళ్ళే చేసుకుంటే బాగుంటుందా లేదా వర్క్ వచ్చిన వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుందా? అసలు ఈ ఫీల్డ్లో వర్కర్ మీద ఆధారపడి ఈ ఫీల్డ్ స్టార్ట్ చేయడం అనేది 100% తప్పండి.
ఏదైనా మన సొంత వాళ్ళు మనం మన లేకపోతే మన ఇంట్లో వాళ్ళు వీటిని చూసుకోగలరు అనుకుంటేనే ఈ ఫీలింగ్ రావాలి. కానీ వర్కర్స్ మీద ఆధారపడి ఎట్టి పరిస్థితిలో రాకూడదు. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద షెడ్లు వేసేసి లేకపోతే ఫెన్సింగ్ కానీ పెద్ద ఎక్కువ ఎక్కువగా పెట్టుబడి పెట్టేసి దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టేస్తే డెఫినెట్గా లాస్ అవుతారని. సింపుల్గా మనం సంవత్సరానికి ఒక 40 నుండి 50 పట్టాలు మనం టార్గెట్ పెట్టుకొని ఒక 10 నుంచి 15 వేలు మనం అంతకంటా మన దగ్గర చిన్న వాళ్ళ దగ్గర అంతకంటా ఎంత మంచిదైనా కొనరు. 10 నుంచి 15 వేలు మనం పెట్టుకుంటే మనం ఒక 50 పట్టాలు కానీ మనం ఒక సంవత్సరానికి తయారు చేసుకోగలిగితే 5 నుంచి 7 లక్షలు మనం ఈజీగా తీయచండి. అలాగే మన ఫామ్ మెయింటెనెన్స్కి మన మధ్య మధ్యలో ఒక పిల్లలను కానీ ఎగ్స్ని కానీ లేకపోతే పెట్టలను కానీ తీసేసిన పెట్టలు కానీ అమ్ముకుంటుంటే ఆ మెయింటెనెన్స్ పోతుంది. మనం కష్టపడి చేసుకుంటాం, మనం వర్కర్ మీద ఆధారపడం కాబట్టి మనకి ఈ 50 పట్టాలు ఎప్పుడైతే మీరు తయారు చేయగలరో అప్పుడు మనకి యూజ్ అమౌంట్ అనేది మనకి 1 ఇయర్ గడిచేసరికి మనకి కనబడుతుంది. అంటే అన్నప్పుడు మీరు అన్నట్టు 10 నుంచి 15 వేలు అన్నారు, వాటిలో కొన్ని వేస్ట్లు వస్తాయి, కొన్ని క్వాలిటీలు వస్తాయి, కానీ కొన్ని ఏరియాల్లో మళ్ళీ ఆ రేట్ అనేది పోదు. ఇప్పుడు సపోజ్ మీ ఏరియాలో ఉందనుకోండి, మీరు అన్న రేటుకి పోతాయి కొన్ని ఏరియాలు. ఇప్పుడు సపోజ్ అన్డెవలప్మెంట్ ఏరియా, ఈ ఫీల్డ్లో అన్డెవలప్మెంట్ ఏరియా ఉండింది, వాళ్ళనే వాళ్ళు అంత రేట్ చూపారు, 5,000, 7,000, 10,000 అంటారు. అలాంటి వాళ్ళు మరి ఎలా అన్న? అదే అసలు ఇప్పుడు నేను అదే చెప్పాను, మన దగ్గర 10 నుండి 15 వేలు కొంటారు అంటున్నాను. అదే పెద్ద రోడ్లోకి వెళ్తే 25,000, 30,000 పెడతారు. మెయిన్ మనకి ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు మనకి మన ఏరియాలో కోడికి వాల్యూ ఉంది, మన దగ్గర కనీసం మినిమం మంచి మంచి క్వాలిటీ 10 నుండి 15 వేలు కొంటారంటేనే మనం ఈ ఫీల్డ్లోకి రావాలి. తప్పించి మనకి మీరు అన్నట్టుగా వాల్యూ లేని దగ్గర దీన్ని పెట్టుకొని దీంట్లో వచ్చి కష్టాలు పడడం అనేది అది కరెక్ట్ కాదు. మనం ఎక్కడైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఉన్న దగ్గరే దీన్ని స్టార్ట్ చేసుకుంటే మంచిది. అన్న ప్రజెంట్ మీరు వ్యాక్సినేషన్ సిస్టమ్ ఎలా ఫాలో అవుతున్నారు అన్న పిల్లకి ఇచ్చేదానికి 1 మంత్కి దాకా? మేము 1 డే నేను మేము ఒకే రోజున ఇంచుమించు 40 నుండి 50 పిల్లలు వచ్చేలాగా చూసుకుంటానండి. ఫస్ట్ డే మ్యాక్సిమం 1st డే లేదా 3 డేస్ లోపు నేను మెరాక్స్ వ్యాక్సిన్ వేస్తానండి. తర్వాత 1 వీక్కి లసోట్ అండి, 2వ వారంలో గంబోర వేసి మళ్ళీ 45 డేస్ 50 డేస్ వచ్చిన తర్వాత లైట్గా డీవార్మింగ్ చేసి ఒక 2 డేస్ 3 డేస్ ఆగిన తర్వాత మళ్ళీ క్లోన్ తట్టి వేసి వదిలేస్తాను. అంటే ఫీడ్ విషయంలో ఎలా తీసుకోవాలన్న చిన్నపిల్లకైతే? రన్ అవుతుందా పర్లేదు అన్న, పిల్లకి అసలు ఏమేమి ఫీడ్ ఇస్తున్నారు ఒక 2 మంత్స్ దాకా అయితే? నేనైతే ఒక 10 డేస్ దాకా స్టార్టర్ ఇస్తానండి. తర్వాత పచ్చజొన్నలు, మళ్ళీ సజ్జలు, రాగులు, సోళ్ళు, గంట్లు ఇలాగా దాంట్లోనే ఒక 5-7 రకాలు తీసుకొని వాటిని మరపట్టించేసి వాటిని ఒక 2 మంత్స్ వచ్చేదాకా వాడతానండి. తర్వాత మనకి ఎలాగా ఇక్కడ పెంట మన గేదెలు వాడిన పెంట పురుగు ఉంటుంది, దాంట్లో తిరిగి ఈ మేత తినడం వల్ల నా దగ్గర గ్రోత్ చాలా బాగుంటుంది. సరే అన్న, ఎంతసేపు మాకు ఓపిక్గా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఇంకేమన్నా తెలియజేయాల్సినవి ఉన్నాయన్న మీ ద్వారా మా వ్యూవర్స్కి? నేను కొత్తగా వస్తున్న యువతకి ఒకటే చెప్తున్నాను, నేను వాడుతున్న ఇక్కడ నేను తీసుకున్న జాగ్రత్తలు కానీ నేను వాడుతున్న పద్ధతులు కానీ నేను వాడుతున్న ఫీడ్ విధానం కానీ నేను చిక్స్కి ఇచ్చిన వ్యాక్సినేషన్ కానీ అందరికీ ఇలాగే చేయాలనే రూల్ ఏం లేదు. నేను మట్టికి ఇలాగా ఫాలో అవుతున్నాను, నా దగ్గర మంచి ఫలితాలు వచ్చినాయి. నేను వాడుతున్న ఫీడ్ విధానం కూడా నా దగ్గర ఎంత గ్రోత్ చాలా బాగుంది. అందరికీ ఇదే విధంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ధన్యవాదాలు.